నమస్తే నా పేరు డాక్టర్ సుచిత చీఫ్ కన్సల్టెంట్ ఆఫ్ ఆరోగ్యవర్ధిని హాస్పిటల్ ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ గొంతులో గరగర నార్మల్గా వర్షాకాలం మొదలవగానే చాలామందికి కూడా ఈ గొంతులో నొప్పి గొంతులో గరగరగా ఉండడం అండ్ గొంతు చేంజ్ అవ్వడము ఇవి చాలామంది కామన్గా చూస్తూ ఉంటాం అయితే డాక్టర్ని కన్సల్ట్ అయ్యే ముందు మనం ఇంట్లో కొన్ని చిన్న చిన్న టిప్స్ చేసుకోవచ్చు దీంతో అంటే మనం తీసుకునే హెల్దీ ఫుడ్లోనే కొంచెం చేంజెస్ చేసుకుంటే ఈ గొంతు నొప్పి అనేది కొంతవరకు మనం తగ్గించుకోవచ్చు దీంట్లో మన ఇంట్లో దొరికే వాటిల్లో ఈ గొంతు నొప్పికి ఇమ్మీడియట్గా బాగా పనిచేసేది జీలకర్ర సో ఒక పెద్దవాళ్ళు అయితే ఒక సెవెన్ గ్రామ్స్ జీలకర్ర చిన్నపిల్లలైతే ఒక త్రీ టు ఫోర్ గ్రామ్స్ జీలకర్ర యాజ్ ఇట్ ఈజ్గా తీసుకొని ఆ పచ్చిదాన్ని క్రష్ చేయాలి కొంచెం దంచాలి దంచేసి ఒక్క టె ఫిఫ్టీన్ ఎంఎల్ వేడివేడి నీళ్ళు దాంట్లో పోసి దాన్ని మొత్తం క్రష్ చేయాలి ఆ వాటర్ తీయాలి ఆ జీరా పౌడర్లో ఆ వేడివేడి ఫిఫ్టీన్ ఎంఎల్ వాటర్ పోసి కొంచెం బాగా కలిపేసి వడబోసేయి ఆ వాటర్ తాగాలి సో మనకి జీరాలో ఉండే ఈ ఆయిల్ ఒలటైల్ ఆయిల్స్ వల్ల ఆ గొంతులో త్రోట్లో ఉన్నటువంటి ఇన్ఫ్లమేషన్ అనేది చాలా వరకు తగ్గుతుంది మీకు ఎవరికైనా ఇమ్మీడియట్గా అంటే అప్పటికే చేంజ్ అయింది అప్పుడప్పుడే గొంతు చేంజ్ అయింది అంటే ఇది చేస్తే మార్నింగ్ ఈవినింగ్ ఇట్లా టూ టైమ్స్ చేసి కొంచెం తాగడం కూడా ఆ రెగ్యులర్ డే అంతా కూడా మీరు హాట్ వాటరే ఉన్నట్టయితే చాలా తొందరగా రిలీఫ్ ఉంటుంది ఇది అందరికీ చేసుకోవచ్చు చాలా సేఫ్ మెడిసిన్ అలా కాదు ఇంకొంచెం ఎక్కువైంది గొంతులో రెడ్నెస్ ఉంది బాగా మింగడానికి కూడా చాలా కష్టంగా ఉంది అలాంటప్పుడు ఆయుర్వేదిక్లో చాలా చెప్పారు లైక్ ఏంటంటే వేడి నీళ్ళలో పసుపు అండ్ ఉప్పు వేసి దాన్ని ఆవిరిలాగా తీసుకోవడం మొత్తం గొంతు అంతా కూడా ఓపెన్ చేసి దాని స్టీమ్ అనేది మన గొంతుకు తగిలేటట్టుగా తీసుకోవడం ఒక ఫైవ్ మినిట్స్ ఆ తర్వాత పసుపు ఉప్పు వేసిన నీళ్ళతోటి గార్గిలింగ్ చేయడము ఇంకా చూస్తే ఆ రోజంతా కూడా వేపాకు పసుపువి ఒక టూ టూ రెండు ముద్దలాగా చేసుకొని తీసుకొని లైట్ ఫుడ్ తీసుకున్నట్టయితే గొంతు నొప్పి అనేది చాలా వరకు కంట్రోల్లోకి వస్తుంది ఇంకా దాచిన చెక్క లవంగాలు యాలకులు మన ఇంట్లో దొరికేటువంటి జాజికాయ జాపత్రి ఈ సుగంధ ద్రవ్యాలన్నీ కూడా మనం కూరల్లోనూ లేకపోతే రసంలోనూ అట్లా చేసి వేడివేడి రసంలాగా చేసి ఇచ్చినా కూడా ఫుడ్తో పాటు కఫం అనేది బాగా కరిగి చాలా హెల్దీగా గొంతు అనేది చాలా ఫ్రీ అవుతుంది ఊర్లలో కూడా తెలుసు చాలామంది ఏంటంటే ఎవరికైనా జలుబు చేసింది దగ్గు వచ్చింది అని అంటే చాలామంది నాన్ వెజ్ వాళ్ళైతే నాటుకోడి ఎక్కువ మసాలాలతో బాగా మసాలాలు చేసి వండి పెట్టండి వెంటనే తగ్గుద్దు అని చాలామంది ఉండేవాళ్ళు ఏంటంటే ఈ మసాలాలు వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి లోపల ఉన్న కఫం అనేది కరిగి మన డైజెషన్ పవర్ అనేది బాగా పెరుగుతుంది లోకల్గా ఉన్నటువంటి వాపు నొప్పి మంట ఇవన్నీ కూడా చాలా బాగా తగ్గుతాయి సో మిమ్మల్ని చికెన్ తిరమని కాదు కానీ ఆ స్పైసెస్తో కూడినటువంటి క కషాయాలు లైక్ గ్రీన్ టీ లాగా అట్లా తీసుకోవచ్చు అండ్ కామన్గా చాలామందికి తెలుసు ఊర్లలో మనకి జలుబు వచ్చింది అనగానే మిరియాల పాలు పసుపు పాలు రెగ్యులర్గా ఇస్తుంటారు ఎందుకు అంటే మిరియాల్లో మనకి మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ ఉంటుంది అండ్ ఈ మిరియాలని మనం ఒక పది క్రష్ చేసేసి పాలల్లో వేసి మరగబెట్టేసి ఆ పాలు వేడి పాలు తాగుతూ ఉన్నట్టయితే గొంతు నొప్పులో చాలా వరకు రిలీఫ్ ఉంటుంది ఇంకా మిరియాలని తులసి రసంతో కూడా తీసుకోవచ్చు లైక్ ఒక నాలుగు తులసి ఆకులు ఒక రెండు మిరియాలు తీసుకొని యాజ్ ఇట్ ఈస్గా నమిలి తింటూ ఉన్నట్టయితే గొంతు దిగుతూ ఉన్న కొద్దీ ఆ రసం దిగుతున్న కొద్దీ గొంతు కూడా ఫ్రీ అవుతూ ఉంటుంది అలా మిరియాలతో మనం ఇంట్లోనే చాలా రకాల మిరియాల చారు అంటే మిరియాలని బాగా దంచేసి దాంతో రసంలాగా పెట్టుకొని శొంటి మిరియాల పొడి వేసి టమాటా చారు చేసుకొని దాంతో ఫుడ్ తింటూ ఉంటే కూడా ఇంకా ఫర్దర్గా అది స్ప్రెడ్ అవ్వకుండా అక్కడికే గొంతు నొప్పి అనేది చాలా వరకు తగ్గే ఛాన్సెస్ ఉంటాయి మెడిసిన్స్కి వస్తే ఆయుర్వేదిక్లో దొరికే చాలా చిన్న చిన్న మెడిసిన్స్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి దాంట్లో ది బెస్ట్ కాఫ్కి సంబంధించి అయినా లేకపోతే కంఠానికి సంబంధించి మనకి ఇరిటేషన్ అట్లా ఉన్నప్పుడు కదిర కదిరాది వటి అన్నది మనం చప్పరిస్తూ ఉన్నట్టయితే ఇమ్మీడియట్గా మనకి ఆ ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గి గొంతు అనేది చాలా ఫ్రీ అవుతుంది సో ఇవి బైద్య బయట మనకి ఎన్ని ప్రోడక్ట్వి మనకి ఈ ట్యాబ్లెట్స్ దొరుకుతాయి మీరు కూడా ఈ ట్యాబ్లెట్స్ తెచ్చి చప్పరించవచ్చు సేఫ్ దీంట్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు అండ్ డాక్టర్ పర్యవేక్షణలో వాడ అట్లాంటిది ఏమి ఉండదు కదిరాది వటి ట్యాబ్లెట్ మీరు యాజ్ ఇటీస్గా తెచ్చుకొని మార్నింగ్ టు ఈవినింగ్ టు ఇంకా ఎక్కువ ఉంటే ఒక త్రీ ఫోర్ టైమ్స్ అవి చప్పరిచు ఉన్నట్టయితే దాంట్లో కదిర లవంగము కాచు ఇవి ఉంటాయి కాబట్టి అవి ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించి గొంతు అంతా ఫ్రీగా అయ్యేటట్టు చేస్తాయి చాలామంది పాన్ తింటారు సో పాన్తో కూడా మనకి గొంతు నొప్పిలో చక్కటి మెడిసిన్ ఒకటి ఉంటుంది అదేంటి అంటే తమలపాకు తీసుకోవాలి తమలపాకుకి నార్మల్గా మనం పాన్ పాన్ వేసుకునేటప్పుడు ఎలా అయితే సున్నము కాజు పెడతారో అలా సున్నము కాజు పెట్టిచ్చేసుకొని దాంట్లో చిన్నపిల్లలైతే తేనె వేసేసి చప్పరిస్తూ ఉన్నట్టయితే ఆ రసం మింగుతున్న కొద్దీ ఆ గొంతు నొప్పి అనేది చాలా వరకు ఫ్రీ అవుతుంది లేదు పెద్దవాళ్ళు అనుకోండి నార్మల్గా మనము ఎక్కువ ఉంది పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా పెయిన్ ఎక్కువ ఉంది ట్యాబ్లెట్స్ కూడా మనం వాడుతున్నామంటే లక్ష్మీ అని ఇస్తాం ఆయుర్వేదిక్ ఆ ట్యాబ్లెట్స్తో పాటు ఆ తమలపాకు కూడా నమిలి చప్పరిచి తిన్నట్టయితే నమిలి తిన్ ఆ రసాన్ని మింగుతున్నట్టయితే ఒక టూ త్రీ డోసెస్లో మనకి ఆ ఇన్ఫ్లమేషన్ అనేది కంప్లీట్గా తగ్గుతుంది ఎలా అయినా ఇన్ఫ్లమేషను ఎట్లయినా ఒక వన్ టూ డేస్ పడుతుంది కాబట్టి ఆ వన్ టూ డేస్ కూడా తిన్నప్పుడల్లా మంచిగా వేడివేడివి కొంచెము ఇలా ఇంతకుముందు చెప్పినట్టుగా శొంటి మిరియాలు అలా వేసినటువంటి చారు లేదంటే అల్లం అండ్ బిర్యానీ ఆకు ఇలాంటివన్నీ వేసి ఇలాచి ఇలాంటివన్నీ వేసినటువంటి పల్చగా ఉండేటువంటి కూరలు అలాంటివి చేసిస్తే ఫర్దర్గా ఇంకా అది సెకండరీ ఇన్ఫెక్షన్స్లోకి వెళ్లకుండా ఆ నొప్పి ఇన్ఫ్లమేషన్ అనేది అక్కడికక్కడే తగ్గిపోతుంటుంది అండ్ ఆ రోజు తీసుకోవాల్సినటువంటి ఫుడ్ అనేది అంత లైట్గా ఉండాలి మధ్యాహ్నాలు పడుకోకూడదు నైట్ మంచి ప్రాపర్ రెస్ట్ తీసుకోవాలి అండ్ హాట్ వాటర్ అనేది రెగ్యులర్గా కొంచెం కొంచెం సిప్ చేస్తూ తాగుతూ ఉండాలి ఇలా చేసినట్టయితే చాలా వరకు మీ గొంతు నొప్పి అనేది చాలా న్యాచురల్ పద్ధతిలో బాగా తగ్గుతుంది